సో ఇవాళ 25th April అండి, ఆన్జాక్ డే. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఆస్ట్రేలియాలో అలాగే న్యూజిలాండ్లో ఈరోజు ఆన్జాక్ డే అనే ఒక ఈవెంట్ చేస్తారండి. అదేంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటిష్ తరఫున ఆస్ట్రేలియన్స్ న్యూజిలాండ్స్ గల్లీపోలి అనే ప్లేస్ ఐ మీన్ జర్మన్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేశారండి. అప్పుడులో గల్లీపోలి అనేది జర్మనీలో ఉండేదండి, ఇప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ టర్కీ. సో ఆ టైంలో ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ డాన్ చాలామంది సోల్జర్స్ చనిపోయారు. సో ఎవ్రీ ఇయర్ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ ఆన్జాక్ డే అనేది చేస్తారండి. అంతేకాదు అప్పటి నుంచి కూడా, అంటే అందుకోసమే కాదు, ఇంకా అప్పటి నుంచి కూడా ఆ సోల్జర్స్ అంటే డిఫరెంట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో అలాగే వార్స్లో అలాగే ఇంకా మల్టిపుల్ ఆపరేషన్స్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తారండి ఈ ఈవెంట్ని. సో ఇప్పుడు అక్కడ అందరూ గ్యాదర్ అయి ఉన్నారు, చూపిస్తాను నేను మీకు అది. సో మీరు అక్కడ ఒక ఫ్లాగ్ చూస్తున్నారు కదండి, బ్లాక్ కలర్లో ఉంది, అంటే పైన బ్లాక్ కింద రెడ్ మధ్యలో ఎల్లో సర్కిల్ ఉంది, అది అబోరిజినల్ ఫ్లాగ్ అండి. ఆస్ట్రేలియాకి మొత్తం 3 అఫీషియల్ ఫ్లాగ్స్ ఉంటాయండి. ఒకటి ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్లాగ్, రెండోది ఆస్ట్రేలియన్ అబోరిజినల్ ఫ్లాగ్, అండ్ మూడోది టారెస్ స్ట్రెయిట్ ఐలాండర్ ఫ్లాగ్. అనుకోండి అది ఆస్ట్రేలియా ఫ్లాగ్ అండి. అన్ఫార్చునేట్గా నేను డాన్ సర్వీస్ అటెండ్ అవ్వలేకపోయానండి. సో నేను ఒక పని చేస్తాను, కింద కమెంట్ సెక్షన్లో ఒక లింక్ పెడతానండి, అది క్లిక్ చేస్తే ఇదివరకు నేను విలేజ్లో చేసిన ఆన్జాక్ బ్లాగ్ని మీరు చూడొచ్చు.
I'd just like to repeat what I said before, to thank you all those people out there that have come along to support us.